ఇవాళ చూద్దాం. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎర్రగడ్డలోని పలు ప్రాంతాలు ఈ వర్షంతో జలమయమయ్యాయి. కృష్ణానగర్ లో పలు ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. దీంతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం ఇప్పటికీ కురుస్తూనే ఉంది. అమీర్పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎర్రగడ్డలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ లో వర్ష బీభత్సానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ లో భయకరంగా కుండపోత వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్నాం. బంజారాహిల్స్ ప్రాంతంలో దాదాపు గంట నుంచి గంట వ్యవధి నుంచి విపరీతమైన భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ ఎక్కడెక్కడ చెరువుల తరపిస్తున్న భారీగా రోడ్లన్నీ జలమయంగా అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి అవుతుంది. గత 2 రోజులకే క్రితమే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం హైదరాబాద్ లో దాదాపు గంట నుంచి మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ విపరీతమైన భారీ వర్షాలు, ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కూడా కురవడంతో ఎక్కడికక్కడ రోడ్లపైన విపరీతమైన ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. అయితే మొత్తం రోడ్లపైన ఎక్కడికక్కడ వరద నీరు కొట్టుకురావడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఎక్కడ పడాల్సి వస్తుంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. మొత్తానికి మనం చూస్తున్నాం ఇటు పక్క వాహనాలు కూడా నీళ్ళలో మొత్తం రోడ్లపై చెరువులాంటి నీళ్లు చేరడంతో వాహనాలు కూడా నడవలేక పూర్తిగా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఈ పక్క చూస్తున్నాం అంటే చీకటి పడిన పరిస్థితిలా కనిపిస్తుంది. మొత్తం రోడ్లపైన నీళ్లు చేరడంతో ఎక్కడెక్కడ చిమ్మ చీకటి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రోడ్లపైకి రావాలంటేనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. మ్యాన్హోల్ కూడా ఎక్కడెక్కడ నోరు తెరిచి ఉండడంతో ప్రయాణికులు కూడా వాహనాలను రోడ్లపైకి తీసుకెళ్లాలంటే భయాందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికీ జలమయమై వారు నివసిస్తున్న ఇళ్లలో భారీగా వరదలు చేరుకోవడంతో బిక్కుమంటూ ప్రాణాలతో అరచేతిలో పెట్టుకుని వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పాతగోడలన్నీ ఎక్కడికక్కడ కొన్ని నీలమంటపై వాళ్ళు కొన్ని ఇళ్లు కూడా నీలమట్టమైనట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా స్పందించాల్సిన అధికారులు కూడా ఎక్కడ ఏం భారీ వర్ష కారణంగా వాళ్ళు కూడా సరైన సంఘటన స్థలాన్ని చేరుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి ట్రాఫిక్ మాత్రం ఇక్కడ హైదరాబాద్ లో ప్రధాన కూడళ్ల వద్ద మొత్తం ఎక్కడికక్కడ గంటల తరబడి రోడ్లపైన ప్రయాణికులు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. రోడ్ మీద మొత్తం ఒక చెరువుల వరద ఏ విధంగా వెళ్తుంది, ఒక నది వరద ఏ విధంగా వెళ్తుందో అలాంటి వరద ఉంది. మనం ఒక ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భారీ వర్ష కారణంగా ఎట్లా ఉంది హైదరాబాద్ నగరంలో వర్షాల కాలం? ఎట్లా ఉంది? చాలా ఘోరం ఉంది అన్న, చాలా ఘోరం ఉంది. ట్రాఫిక్ జామ్ ఎట్లా ఉంది? ఫుల్ ట్రాఫిక్ జామ్. మరి రోడ్లు అన్ని దారుణంగా నిండిపోతున్నాయి. రోడ్ల మీద నీళ్లు చాలా కొట్టుకోబోతున్నాయి, బండి గట్ట కొట్టుకోబోతున్నాయి. అంటే ప్రయాణికులు చెప్తున్న విషయం ఏంటంటే రోడ్లపైన ఎక్కడికక్కడ వరద నీరు చేరుకోవడంతో ఇక్కడ చూస్తున్నాం వరద నీరు. ఇంత భయంకరమైన వరదల కారణంగా ఇప్పటికీ చాలా మంది హైదరాబాద్ నగరంలో నాలల్లో కొట్టుకోపోయిన పరిస్థితి. జిహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు అంటే మురుగునీటికి సంబంధించిన కాలువలకు సంబంధించిన నాలాలపైన ఏమాత్రం జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు మాత్రం చాలా బలంగా అనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ భారీ వర్ష కారణంగా హైదరాబాద్ నగరంలో ఏం జరుగుతుందన్న ఒక ఆందోళన ప్రజల్లో ఉంది. లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే జలమయమై వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు చేరుకోవడంతో వాళ్ళు కూడా పూర్తిగా ఏం చేసుకోవాలో ఏం చేయాలనే పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా ఇంకా ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కూడా అధికారులు కూడా వినలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూస్తున్నాం మనం భారీ వర్షం కారణంగా వాహనదారులన్నీ చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. వాళ్ళకు సంబంధించిన ఆహార ధాన్యాలన్నీ కూడా నీట మునిగి కనీసం తినడానికి కూడా వాళ్ళకు ఇబ్బందులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వెంటనే అధికారులు ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు యాక్షన్ టీములు పెట్టినప్పుడు కూడా లోతట్టు ప్రాంతంలో ప్రధానంగా బస్తీలలో చిన్న చిన్న గల్లీలలో అధికారులు ఇప్పటికీ చేరుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా భారీ వర్షాల కారణంగా మొత్తం రోడ్లన్నీ
కానీ ఇటు చూస్తున్నాం మనం రోడ్లన్నీ ఇంత నదుల్లో ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం హైదరాబాద్ నగరంలో ఎన్నం లేని అతి భారీ వర్షం కురవడంతో ప్రజలు కూడా భయానాలకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న ఆందోళన ప్రజల్లో ఉంది. అధికారులు ఇప్పటికే స్పందించాల్సిందిగా ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు స్థానిక అధికారులను కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఈ భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర అప్రమత్తం ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి. సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాల నుంచి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలను కూడా ప్రజ ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీట మునిగిన ప్రజలను ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వరద భారీ వర్షాల కారణంగా ప్రజలు కూడా తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మ్యాన్హోల్లో ప్రధానంగా మ్యాన్హోల్ల విషయంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న వాటి మ్యాన్హోల్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రజలను హెచ్చరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ భారీ వర్షం కారణంగా హైదరాబాద్ నగరం అంతా ఇప్పటి కొంత అతలకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు కనీసం వాహనాలు కూడా కదలేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆబిడ్స్ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పంజాగుట్ట ఎర్రగుట్ట ఎర్రగడ్డ ఎల్బే ఇట్లాంటి ప్రధానంగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ జామ్ విపరీతమైన ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతటి భారీ వర్షం కూడా దాదాపు గంట నుంచి ఇదే ఒక భారీ వర్షం కురవడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం హైదరాబాద్ నగరంలో ఎటు చూసిన రోడ్లన్నీ కూడా ఇప్పుడు జలమయమయ్యాయి. ఎటు చూసిన రోడ్ల పైన భారీ వరద నీరు చేరుకోవడంతో ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతటి భారీ వర్షం కూడా కురవడం అనేది మొదటిసారిగా చూస్తున్నారని చాలా మంది స్థానికులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇట్లాంటి వర్షం కారణంగా ప్రజలు కూడా వారి ఇళ్లలో నుంచి బయటికి రావద్దని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే పురాతనకు సంబంధించిన ఇళ్ళున్న ఆ ఇళ్లలో నుంచి అదే ప్రజలు వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని ఇప్పటికే అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భారీ వర్షాల కారణంగా పురాతనమైన ఇళ్ళని ఎక్కడైనా కూలి ప్రమాదం ఉందని అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రజలకు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా జిహెచ్ఎంసీ యాక్షన్ టీమ్ అంటే ఏదైతే ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికీ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఎలా జరిగినా వాళ్ళు చేరుకోవడానికి అక్కడ ప్రజలకు ఇబ్బంది పడకుండా జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ భారీ వర్షాల కారణంగా అధికారులు కూడా సరైన ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.